ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అస్ట్రాలజికల్ రెమెడీస్ మనం చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు దైవం దగ్గర స్టీల్ బౌల్లోనే పెట్టడం వల్ల ఎలాంటి దోషం ఉంటుంది అన్న అంశాన్ని మనం చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా జ్యోతిష్యాన్ని చెప్పించుకోవాలన్నప్పుడు, జాతకాన్ని చూపించుకోవాలనుకున్న వారు, అలాగే వాస్తుని చూపించుకున్న వారు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని వచ్చి కలవచ్చండి. అయితే మేము హైదరాబాద్ ఆఫీసులో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతిరోజు దాదాపుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాల్ చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా మనం ఈరోజు ఒక చెప్పుకోబోయే అంశము చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగాత్మకంగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్స్ కూడా ప్రసాదిస్తుంది. మనం ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం అక్కడ నైవేద్యం అయి పెట్టేటప్పుడు స్టీల్ బౌల్ కానీ స్టీల్ ప్లేట్లలో కానీ స్టీల్ గిన్నెల్లోని పెట్టకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే స్టీల్ అన్నది శని యొక్క ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది. కొద్దిగా మనం చేసే వర్క్లోనే హార్డ్ వర్క్ అయిపోతుంటుంది, రిజల్ట్స్ కనపడతా ఉండవు. అలాగే ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఫలం కనపడదు. ఎందుకంటే దైవానికి మనం ఏదైతే సమర్పణ చేస్తామో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యి మనకి ప్రసాదించే తత్వము దైవశక్తి అయి ఉంటుంది. అందువల్ల పాత్ర శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే వీలైతే ఏదైనా వెండి బౌల్లో పెట్టుకోండి, లేదా ఏదైనా బంగారం బౌల్ ఉంటే బంగారం బౌల్లో పెట్టుకోండి, లేదా ఏదైనా మట్టి బౌల్లో పెట్టుకోండి, లేదా ఏదైనా అరటి ఆకులో పెట్టుకోండి, లేదా ఇస్త్రాకులో పెట్టుకోండి. ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టీల్ని వీలైనంత వరకుని దైవస్థానం దగ్గర, మనం ఇంట్లో పూజ చేసుకునే దేవుళ్ళ దగ్గర కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఏ స్టీల్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి, శుభం కలుగుతుంది. మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం పెద్దవారి ఇంట్లో ఇంకా ఐశ్వర్యం ఇంకా వస్తుంది, ఇంకా వాళ్ళే డెవలప్ అవుతూ ఉన్నారు, ఎందువల్ల అండి అంటే కారణాలు ఇంకో ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఉంటా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చక్కగా ఏదో వెండిలో నైవేద్యం పెట్టుకుంటారు, బంగారంలో దీపాల్లో వెలిగిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా పవర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి మనం కష్టపడి వెండినో బంగారమో కొనుక్కొని పెట్టుకోకర్లేదు. మట్టి ప్రమేదం ఉన్నది, అరిటాకు ఉన్నది, ఇస్త్రాకు ఉన్నది, ఏ రకంగా అయినా పెట్టుకోవచ్చు. ఎటు వచ్చి స్టీల్ అన్నది కొద్దిగా అవాయిడ్ చేయాలంటే తప్పకుండా శుభం కలుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ చిన్న రెమెడీ ఫాలో చేయండి, కొంతలో కొంత ఇంట్లో రిజల్ట్స్ మీరే చూస్తూ ఉంటారు, శుభం కలుగుతుంది. మంచిదండి. శుభం భూయాత్.